సగటు వయసు వచ్చేసరికి చాలామంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారు ఈరోజు మనం కిడ్నీలను ప్రమాదానికి గురిచేసే ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాడీలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి ఇవి బాడీలోని అన్ని అవయవాల విధులు సక్రమంగా జరిగేలా చేస్తాయి మనలో చాలా మంది కిడ్నీలు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు వాళ్ళు అనుసరించే రోజువారీ అలవాట్ల వల్ల కిడ్నీలు డ్యామేజ్కి గురవుతాయి కిడ్నీలకి హాని కలిగించే అలవాట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి మొదటి కారణం బాడీకి అవసరమైన స్థాయిలో వాటర్ తీసుకోకపోవడం శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి మరియు శరీరానికి సరిపడే నీరు తీసుకోవాలి యూరినరీ బ్లాడర్లో ఎక్కువ సమయం యూరిన్ని ఆపుకొని ఉండడం చాలా ప్రమాదకరం దీనివల్ల పూర్తి విసర్జన వ్యవస్థ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఇది మూత్రపిండాల వైకల్యానికి దారితీస్తుంది యూరిన్ని ఆపుకోవడం అనేది ఒక రకంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణమని చెప్పచ్చు కిడ్నీలు దెబ్బతినడానికి గల కారణాలు మొదటిది ఎక్కువ మోతాదులో సోడియం మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి మరియు జీవక్రియలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి పంపడానికి కావలసిన మినరల్స్ సోడియం ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన సోడియం స్థాయి అధికమయ్యి మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయి ఇక రెండవది కెఫిన్ మరియు షోడా దాహం అనిపించినప్పుడు చాలామంది నీటికి బదులుగా శీతల పానీయాలు లేదా షోడా వంటి వాటిని ఎక్కువగా తాగుతారు ఈ ద్రవాలు చాలా వరకు కెఫెన్ ను కలిగి ఉంటాయి ఇది శరీర రక్త పీడనం పైన ప్రభావాన్ని చూపిస్తాయి మూడవది నొప్పి తగ్గించే టాబ్లెట్స్ నొప్పి తగ్గించే టాబ్లెట్స్ అధికంగా వాడడం వలన మూత్రపిండాల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది నొప్పి కొద్దిగా ఉన్నప్పుడు వాటిని వాడడం వల్ల శరీరంలో ఉండే వివిధ రకాల అవయవాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది నొప్పి తగ్గించే టాబ్లెట్స్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తం సరఫరా తగ్గిపోయి మూత్రపిండాలను ప్రమాదానికి గురిచేసి వాటి విధిని నిర్వీర్యం చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు నాలుగవది ప్రోటీన్స్ అధికంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ శరీరానికి అవసరమే కానీ అధిక మొత్తంలో ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాల స్థితిని ప్రమాదానికి గురి చేస్తుంది ఎక్కువ మోతాదులో రెడ్ మీట్ మరియు ఇతర ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచి మూత్రపిండాలపైన భారాన్ని పెంచుతాయి ఐదవది జలుబు మరియు దగ్గులను లెక్క చేయకపోవడం జలుబు మరియు దగ్గులను పట్టించుకోకపోవడం వల్ల శరీరం పైన తీవ్రమైన పరిస్థితులు ఏర్పరుస్తాయి ఎవరైతే తరచుగా జ్వరంతో బాధపడుతూ వాటిని పట్టించుకోరో వారు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు ఆరవది మద్యపానం మనం ఆల్కహాల్ని సేవించేటప్పుడు సరైన మొత్తంలో లేదా ఆరోగ్యానికి హాని కలిగించని మోతాదులో మాత్రమే సేవించాలి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వలన మూత్రపిండాలు ప్రమాదానికి గురవుతాయి అంతేకాకుండా ఆల్కహాల్లో ఉండే ప్రమాదకారకాలు మూత్రపిండాలపైన ఒత్తిడిని పెంచడమే కాకుండా శరీర భాగాలపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి ఇక ఏడవది వ్యాయామాలు చేయకపోవడం మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా రోజు వ్యాయామాలు అనుసరించడం వలన రక్తపీడనం పెరగదు మరియు మధుమేహ వ్యాధి గుండె సంబంధిత వ్యాధులు మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటికి దూరంగా ఉంటారు కిడ్నీలు దెబ్బతినడానికి గల కారణాలేంటో తెలుసుకున్నారు కదా కనుక తగిన జాగ్రత్తలు వహించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇది చర్మాన్ని హెల్దీగా ఉంచి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఉల్లిపాయ జ్యూస్ డార్క్ స్పాట్స్ను తగ్గిస్తుంది చర్మంలో కాంతి తీసుకొస్తుంది ఆలివ్